మనం లాస్ట్ వీడియోలో బ్లాగింగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ గురించి చెప్పుకుందాము. మెయిన్గా సోషల్ మీడియా ఛానల్స్ అంటే మనకు లైక్ మీరు ఏ ఛానల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత థ్రెడ్స్, సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ సోషల్ మీడియా ఛానల్స్లో పర్టికులర్గా మనం ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేసుకుందాం. ఎందుకు ఇన్స్టాగ్రామే అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ బూమ్ అవుతుంది కాబట్టి, సో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని క్రియేట్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక ఎనీ ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక ప్రమోషన్స్కి లిటరల్గా లైక్ వాళ్ళ ఫ్యాన్ బేస్ బట్టి, వాళ్ళ పర్సనల్ బ్రాండ్ బట్టి ఒక ప్రమోషన్కి లిటరల్గా 5,000 నుంచి 10,000 కానీ 15,000 కానీ అలా ఛార్జ్ చేస్తారు. సో దీంట్లో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు చెప్తాను, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ ఏంటి, ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్. మీ బిజినెస్ పేజ్ని ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక మెయిల్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్తో ఇస్తాను, ఎవరైనా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో మీరు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, లైక్ మీ బ్రాండ్ నేమ్తో. మీ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ నేమ్తో ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఎలా? లైక్ త్రూ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఆర్ త్రూ పెయిడ్ యాడ్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కూడా ఈ పర్టిక్యులర్ క్రియేటర్స్తో మీరు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇది అ క్రియేటింగ్ ఆఫ్ బిజినెస్ పేజ్. సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్ అంటే లెట్స్ సే మీకు ఒక స్కిల్ ఉంది, లెట్స్ సే నాకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆల్ ది వేస్, సో మీకు చెప్తున్నాను అనమాట. సో నేను కంటెంట్ క్రియేటర్ అవుతాను. ఇన్ ద సేమ్ వే మీకు ఏ స్కిల్ ఉంది, లైక్ మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ట్రేడింగ్, తర్వాత యోగా క్లాసెస్, సో ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్, ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు స్కిల్ ఉన్న కంటెంట్ని మీరు పిక్ చేసుకోండి. దాన్నే కేటగిరీ అంటారు, నీష్ అంటారు. సో స్టార్ట్ అప్లోడింగ్ కంటెంట్. మీకు ఒక శాంపుల్ ఇస్తాను. సపోజ్ మీరు ఫిట్నెస్ ట్రైనర్ అనుకోండి, మీరు ట్రైనింగ్ ఎలా చేయాలి, మీ బాడీని ఎలా ఫిట్ చేసుకోవాలి, మీరు తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, సో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలాంటి కంటెంట్ అనేది తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తారనమాట. సో ఇన్ ద ప్యాట్ ఇన్ ద సేమ్ వేలో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. సో ఈ వీళ్ళని ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మీనింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వాట్ దే ఆర్ సేయింగ్ అబౌట్ ద కంటెంట్. వాళ్ళు ఏ చెప్పినా లైక్ వాట్ సార్ట్ ఆఫ్ కంటెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద ఆడియన్స్, దే టార్గెటెడ్ ఆడియన్స్, సో వాళ్ళు ఆ ఫాలోవర్స్ ట్రస్ట్ చేస్తారనమాట ఆ పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని. బికాస్ దే ఆర్ షేరింగ్ దేర్ ఓన్ కంటెంట్ విత్ దర్ ఓన్ స్టైల్, వాళ్ళ ఓన్ కంటెంట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వీటి ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫాలోవర్స్ ఏంటంటే 10,000, 20,000 and 1 lakh అబో ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఛార్జెస్ పర్ మంత్ నేను అప్రాక్సిమేట్గా రఫ్ ఫిగర్ ఇస్తున్నాను. సో వీళ్ళు 5,000 to 10,000 మధ్యలో పర్ మంత్ అనేది ఛార్జ్ చేస్తారు. సో 10,000 ఫాలోవర్స్, సో 20,000 నుంచి 100K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మినిమమ్ 20,000 నుంచి 1 lakh, మేబీ ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ప్రమోషన్స్ కానీ బ్రాండింగ్ కానీ ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని. సో ఇది అప్రాక్సిమేట్ అమౌంట్ అని చెప్తున్నాను. సో 100K నుంచి 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 2 lakhs to 10 lakhs, సో ఈ ఇన్కమ్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీమ్ పేజెస్. సో మీమ్ పేజెస్ ద్వారా సో మీకు ఒక కామెడీ హ్యూమర్ జనరేట్ చేసే కంటెంట్ అనేది మీకు వచ్చు. సో మీరు ఈ మీమ్ పేజెస్ క్రియేట్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఫాలోవర్స్ గెయిన్ అయిన తర్వాత లైక్ 10,000 ఫాలోవర్స్ గెయిన్ అయిన తర్వాత మీమ్ పేజెస్లో మీరు స్టోరీ ప్రమోషన్స్కి ఒక 100 rupees, 300 rupees ఛార్జ్ చేసుకొని మీరు స్టోరీ ప్రమోషన్స్ లైక్ పోస్ట్కి ఇంత ఛార్జ్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీరు టాప్ లెవెల్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏదైతే డేటా ఇచ్చానో ఆ డేటా వరకు. సో ఇలా మీరు మనీ అనేది సోషల్ మీడియా ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు.